వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు టీవీ నేను స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థ డెంటల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాము హెయిర్కి సంబంధించి, అలాగే డెంటల్ ఇష్యూస్కి సంబంధించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ కల్పన గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డాక్టర్ కల్పన గారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో. ఎస్, డాక్టర్ గారు, మామూలుగా పళ్ళ గురించి మాట్లాడుకుంటే జనరల్గా తింటూ ఉంటాం, ఉంటూ ఉంటాం, కానీ మనకి వాటి అవసరం ఎంత ఉంది అని ఎప్పుడు ఆలోచించాం. నిజానికి పళ్ళ గురించి మాట్లాడుకుంటే పళ్ళ అవసరం మనకి ఎంత ఉందనుకోవచ్చు? ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మనకి పళ్ళ అవేర్నెస్ పెరిగింది అండ్ చాలామంది కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. బట్ ఇంకా చాలా వెనకబడిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇంకా పళ్ళ ప్రాముఖ్యత, నోటి ఆరోగ్యం ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి రీచ్ కాకపోవడమే మెయిన్ రీజన్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం డైలీ చేసే రొటీను కావాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, అందంగా నవ్వాలన్నా, లేదా మనం ఎనర్జెటిక్గా ఉండాలన్నా, ప్రతిదీ మెయింటైన్ అవ్వాలి అంటే మన నోట్లో ఉండాల్సింది పళ్ళు. ఎందుకంటే మనం మూడు పూట్ల బోన్ చేయాలి. ఈరోజు డైట్ పట్ల కూడా చాలా ఎక్కువ కాన్షియస్గా ఉంటున్నారు అందరూ కూడా. మోస్ట్లీ ప్రోటీన్ తినాలి, నట్స్ తినాలి, సీడ్స్ తినాలి, తర్వాత మిల్లెట్స్ తినాలి. ఇట్లన్నిటికీ కూడా మీరు మీ హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలన్నా మీకు కావాల్సింది నోట్లో ఉండే గట్టి పళ్ళు, నమలటానికి వీలయ్యే పళ్ళు. అలాంటి పళ్ళు ఊడిపోయినా, పగిలిపోయినా, లేదా నోట్లో కదిలిపోతున్నా అది జబ్బే కాదు, ఇది సహజంగా జరిగేది అని చెప్పి ఇంకా చాలామంది అపోహలో ఉన్నారు. అలా అపోహ పడకండి. నోట్లో పళ్ళు అనేవి మనకి లైఫ్ టైం ఉంటాయి. మనం చనిపోయేంత వరకు మన పళ్ళు మనతో ఉండడానికే మొలుస్తాయి అవి. అలా కాకుండా మధ్యలో ఎవరికైనా కదిలిపోతున్నా, మీరు నమిలి తినడానికి ఇబ్బంది పడుతున్నా, ఆహారం సరిగా తినలేకపోతున్నా డాక్టర్ని కలిస్తే ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో నోట్లో ఉండే ఎలాంటి సమస్యనైనా, పళ్ళకి సంబంధించి కాదు, చిగుళ్ళకి సంబంధించి కాదు, ఎలాంటి ప్రాబ్లంనన్నా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో నయం చేసుకోగలిగే శక్తి ఉంది. మళ్ళీ పూర్తిగా నార్మల్ చేసుకొని అన్ని నమిలి తినడానికి మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం ఉంది. సో నోట్లో జరిగే మార్పుల్ని అశ్రద్ధ చేయకూడదు. అలా చేయడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది, మనం అన్నం తినలేము, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం అందంగా నవ్వలేము, మన పలువరస పాడైపోతుంది, దానివల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అపీరెన్స్ ఇష్యూస్ వస్తాయి. సో పళ్ళు అనేవి మన బ్రీత్ ఎంత ఇంపార్టెంటో మన పళ్ళు కూడా మన జీవన విధానంలో అంతే ఇంపార్టెంట్. ఎస్ డాక్టర్ గారు, పళ్ళు లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటామో మనందరికీ తెలిసిందే. బట్ పళ్ళు లేకపోవడం వల్ల జనరల్గా ఒక మనం ఎదుర్కొనే ఇబ్బందుల్లో ఎక్కువగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అందంగా నవ్వటం అవ్వచ్చు, తినటం అవ్వచ్చు, నమిలి మింగటం అవ్వచ్చు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. వీటిని అధిగమించాలంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఎస్, మనం నోట్లో టీత్ నవ్వడం ఎంత ఇంపార్టెంటో, అలాగే నమిలి బోన్ చేయడం అంతే ఇంపార్టెంట్. వీటిని మీరు మెయింటైన్ చేసుకోవాలి అంటే ఒకటి, రెండు పూట్ల బ్రష్ చేయండి. రెండు, ప్రతి సంవత్సరం ఒకసారి, జనరల్గా మేమైతే 6 నెలల నుంచి 8 నెలలకు ఒకసారి అని చెప్తాం, బట్ కనీసం సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్ని కలిసి నోట్లో వచ్చే మార్పుల్ని చెకప్ చేయించుకుని చిన్న స్కేలింగ్ క్లీనింగ్ లేదా లేజర్ ట్రీట్మెంట్ లాంటివి చేయించుకుంటే మీ పళ్ళు కానీ మీ చిరునవ్వు కానీ పాడవకుండా ఉంటుంది. అలాగే పిల్లల్లో కూడా, పెద్దవాళ్ళందరూ కూడా నోట్లో మీరు 10 ఏళ్ళు వచ్చే వరకు మీరే బ్రష్ చేయాలి. నోట్లో ఏమైనా నల్లటి రంధ్రాలు కానీ మచ్చలు కానీ పడుతుంటే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకొచ్చి ఆ రంధ్రాలని పూడ్చడం కానీ, ఆ మచ్చలుగా ఏర్పడి పిల్లలు అన్నం తినలేకపోతుంటే దాన్ని చెక్ చేయించడం కానీ చేస్తే వాళ్ళ పాలపళ్ళ ఆరోగ్యంతో పాటు వాళ్ళ హైట్, గ్రోత్, వెయిట్ అనేది కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా అన్నం తింటారు కాబట్టి. అట్ ద సేమ్ టైం వచ్చే పర్మనెంట్ టీత్ ప్రాపర్గా హెల్దీగా వస్తాయి, కరెక్ట్ లైన్లో అలైన్మెంట్లో వస్తాయి. సో ఇది మినిమం జాగ్రత్తలు అండి. ఎవరైనా పళ్ళ ఆరోగ్యం, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇది చేయకపోతే కనుక లాంగ్ రన్లో మీకు పళ్ళకి సంబంధించి, నోటికి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది డైరెక్ట్గా మీ తినే ఆహారం మీద, మీ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎస్, డాక్టర్ గారు, చిగుళ్ళ నుంచి రక్తం రావటం, పళ్ళు లూజ్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి, జనరల్గా ఇలా ఎందుకు జరుగుతుందంట? ఎస్, చిగుళ్ళ నుంచి రక్తం వస్తున్నా, ఉన్నటువంటి పళ్ళు దూరం జరుగుతున్నట్టు అనిపిస్తున్నా, పళ్ళు కదిలిపోతున్నట్టు అనిపిస్తున్నా. ఈ మధ్య కాలంలో పార్థ అన్ని బ్రాంచెస్, లైక్ 130 బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, రాష్ట్రాలతో విభేదం లేకుండా అన్ని బ్రాంచెస్లో కూడా చిన్న వయసులో పళ్ళు జరిగిపోతున్నాయని, పళ్ళు వదిలైపోతున్నాయని ఎక్కువ మంది పేషెంట్లు రావడాన్ని గమనిస్తున్నాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు నోట్లో ఉండే జబ్బుల పట్ల కనీసపు అవగాహన లేకపోవడం, రెండోది నోట్లో జబ్బులు వచ్చి రక్తస్రావం జరుగుతున్నా, చీమ్ పడుతున్నా, పళ్ళన్ని కదులుతున్నా, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నా, డాక్టర్ని కలవకపోవడం, ఈ రెండు మెయిన్ రీజన్స్ అని చెప్పొచ్చు. దానికి భయపడేది ఏంటంటే అసలు జబ్బు ఉంది అని మీకే తెలియకపోవడం, రెండోది డాక్టర్ దగ్గరికి వెళ్తే చేసే చికిత్సలు ఎంత భయంకరంగా ఉంటాయో, మనం తట్టుకోగలుగుతామో లేదు అని రెండో భయం, మూడో భయం అసలు చికిత్స అవసరమా కాదా నాకు అనేది మూడో భయం.
ఈ మూడోటికి కూడా మేము ఆన్సర్ చెప్పగలం అండి. ఎందుకంటే ఒకటి మీకు జబ్బు ఉందా లేదా అనేది మీకు కనపడదు కాబట్టి పార్థ అన్ని బ్రాంచెస్లో కూడా ఇంట్రావరల్ కెమెరాల్లో జబ్బు అనే దాన్ని పిక్చరైజ్ చేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తారు. సో మీకు అర్థమవుతుంది ఇక్కడ నాకు జబ్బు ఉంది, ఇక్కడ నాకు పెయిన్ వస్తుంది, అందుకనే నాకు పళ్ళు వదులైపోతున్నాయి అనేది మీకు అర్థమవుతుంది. రెండోది ట్రీట్మెంట్ విధానం. ట్రీట్మెంట్ విధానాల్లో కూడా అడ్వాన్స్డ్ విధానాలు పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చాం. అవి ఎలా అంటే లేజర్ విధానాలు కావచ్చు, సింపుల్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ కావచ్చు, లేకపోతే ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ విధానం కావచ్చు. వీటిల్లో కూడా సక్సెస్ రేట్ పెంచడానికి దానిలో ఉండే అధునాతనమైన మెటీరియల్స్ కానీ డాక్టర్స్ని కానీ వాడడం జరుగుతుంది కాబట్టి మీకు 100% రిజల్ట్ వస్తుంది. మూడోది ఎందుకు చేయించుకోవాలి ఈ చికిత్సలు, ఎందుకంటే మీ పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం మీరు కాపాడుకోవడానికి మీరు చేయించుకోవాలి. లేదా వదిలిపెట్టేస్తాం, వదిలిపెట్టేస్తే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, ఒకటి ఫస్ట్ నోట్లోంచి దుర్వాసన, రెండోది ఈ నోట్లో ఉండే జబ్బులు చిగుళ్ళలోంచి నెత్తురు రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక దగ్గర స్టార్ట్ అయితే అక్కడితో ఆగవు, అవి మొత్తం మిగతా భాగాలన్నిటికీ పాకి మిగతా అన్ని భాగాల్లో కూడా పళ్ళు వదిలైపోవడం, అన్ని ప్లేసుల్లో చిగుళ్ళు వాచి నెత్తురు రావడం కనపడుతుంది. అక్కడితో ఆగకుండా మీరు తినే ఆహారం ద్వారా అది కడుపులోకి కూడా మీరు తీసుకుంటారు. సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఒక్కరోజు చేసే చిన్న ట్రీట్మెంట్తో ఈ ప్రాబ్లమ్ని మీరు పర్మనెంట్గా ఆపచ్చు, మీ పళ్ళని పర్మనెంట్గా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్ గారు, కొంతమందిలో క్యావిటీస్ చూస్తుంటాం, చిన్న ఏజ్లో చూస్తుంటాం, కొంతవారిలో పెద్ద ఏజ్లో చూస్తుంటాం, నిజానికి పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి డాక్టర్ గారు? పళ్ళు పుచ్చిపోయిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం ఉంటాయి? అవునండి, మనం రోజు అంటే మన ఇళ్ళల్లో, మన చుట్టుపక్కల, మన ఫ్రెండ్స్లో, మన రిలేటివ్స్లో చూసుకున్నా కొంతమంది నోరు తెరిచి మాట్లాడుతున్నా, లేకపోతే చిన్నపిల్లలు నోట్లో మాట్లాడుతున్న ఏదైనా తింటున్నా కూడా ముందర పళ్ళన్నీ పగిలిపోయి పుచ్చిపోయి ఉంటాయి, వెనకాతల పళ్ళన్నీ పగిలిపోయి ఉంటాయి, వాళ్ళు నోరు తెరిచి అనగానే నోట్లో పళ్ళన్నీ నల్లగా మారిపోయి విరిగిపోయిన ముక్కలు అలా ఉంటాయి, ఆ ముక్కల చుట్టూ పాచి పేరుకుపోయి ఫుడ్ అంతా ఇరుక్కుపోయి అలా ఉండడం వల్ల ఏంటంటే ఒకటి వాళ్ళకి లోపల అనేది నోట్లో ఆరోగ్యం అనేది ఉండదు, రెండోది స్మెల్ వస్తుంటుంది వాళ్ళ నోట్లోంచి. కాకపోతే అంటే ఈ పుచ్చిపోయిన పళ్ళు అనేవి చాలా చిన్న సమస్య. అది ఒక పన్ను రంధ్రం పడినప్పుడు, ఒక పన్ను నల్లగా మారినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వస్తే అది కేవలం ఒక అరగంట టైంలో దాన్ని నార్మల్ చేయొచ్చు, లేదు బాగా ఎక్కువైపోయింది పెయిన్ వస్తూ ఉంది అప్పుడు వచ్చినా కేవలం 2 లేదా 3 సిట్టింగుల్లో దాన్ని పూర్తిగా నార్మల్ పన్ను అంటే జబ్బు పడకముందు మీ పన్ను ఎలా ఉండేదో అలా చేసేయవచ్చు. అంత సులువుగా, అంత అడ్వాన్స్డ్గా, అసలు నొప్పి లేకుండా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కేవలం భయపడి డాక్టర్ దగ్గరికి రాకపోవడం వల్ల మీకు మీరే చెడు చేసుకుంటా ఉన్నారు. ఒక్క పన్నుకి ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోయేదానికి దాన్ని వదిలేయడం వల్ల నోట్లో 4 పళ్ళు 5 పళ్ళు, కొంతమంది చిన్నపిల్లలను తీస్తే నోట్లో పళ్ళన్నీ, చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు చాలామంది, నోట్లో పళ్ళన్నీ నల్లగా మారిపోయి విరిగిపోయి అన్ని పళ్ళకి రూట్ కెనాల్స్ చేసి తొడుగులు వేసే పరిస్థితుల్లో వస్తున్నారు. సో అదంతా కూడా మన చేతులారా మనం చేసుకోవడమే, అలా చేయొద్దు. పుచ్చిపోయిన పళ్ళు ఉంటే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి, సులువుగా దాన్ని గట్టిగా చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ అయిన పన్నుతో మీరు మళ్ళీ అన్నీ నార్మల్గా హ్యాపీగా నమిలి తినే పరిస్థితులు 100కి 100% ఉన్నాయి. పళ్ళు లేని వారికి ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా ఫిక్స్ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు, లైక్ రిమూవ్ చేసేస్తారు, తినే ముందు పెట్టుకుంటారు, తిన్న తర్వాత తీసేస్తూ ఉంటారు, దీని గురించి ఒకసారి చెప్పండి. అవునండి, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు, ఇది చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి. కొంచెం ఏంటంటే వాళ్ళ పాపం పళ్ళన్నీ పోతాయి, అవి పెట్టుకుంటారు, పళ్ళ సెట్లు పెట్టుకున్నప్పటికీ కూడా కదిలిపోతుంటాయి, లేచిపోతుంటాయి, ఇలా నవ్వితే మాట్లాడితే చేతిలోకి వచ్చేస్తుంటాయి, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. సో దాన్ని ఎలా మేనేజ్ చేయాలి వాళ్ళు? అందు అలానే ఉండేవాళ్ళు ఒకప్పుడు ఉండే పరిస్థితుల్లో, కానీ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మీకు పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం 100కి 100% ఉంది. తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో మాట్లాడలేక, అన్నం తినలేక, మొహమంతా ముడతలు పడిపోయి మనం పెద్దవాళ్ళు అయిపోయామనే బాధతో కొంత ఉండాల్సిన అవసరం లేదు. సో మనం చక్కగా ఇంప్లాంట్లు పెట్టుకొని దాని మీద ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఇంప్లాంట్ విధానాల్లో కూడా ఎన్నో రకాల అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఒకప్పుడు ఒకే పద్ధతికి పరిమితమై ఉండేవాళ్ళం, కానీ ఈరోజు పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఇంప్లాంట్లో ఎన్ని అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో అన్ని అడ్వాన్స్మెంట్స్ పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చాం. మీకు వెంటనే పళ్ళు వస్తాయి కొన్ని కేసెస్లో, కొన్ని కేసెస్లో 15 రోజుల్లో పళ్ళు, పర్మనెంట్ పళ్ళు, ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి, కొన్ని కేసెస్లో 3 నెలల తర్వాత ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. టైం ఎంత అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి పళ్ళు లేక ఇబ్బంది పడే వాళ్ళకి ఏ వయసులో అయినా ఫిక్స్డ్ పళ్ళు పెట్టి పూర్తిగా అన్నం తినే ఏర్పాట్లు చేయగలుగుతున్నాం. ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ విధానం గురించి ఎవరికైనా కావాలి, తెలుసుకోవాలి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఇబ్బంది పడుతుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000, పార్థ డెంటల్
అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తాయి. మీరు స్పెషలిస్ట్తో మాట్లాడండి ఫస్ట్, చేసిన కేసెస్ చూడండి, దాని బట్టి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని మీరు పూర్తిగా అనుకుంటే మీ కేసుకి తగినట్టు ఎలాంటి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వాడాలో అది వాడి ఇమ్మీడియట్గా మీకు ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎస్ సార్, డాక్టర్ గారు 50 ఇయర్స్ ప్లస్ వాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ చూస్తుంటాం, ఎస్పెషల్గా డెంటల్ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువగా వస్తుంటాయి. తినడానికి కానీ నవ్వటానికి కానీ బయటకి ఎటన్నా వెళ్ళాలన్నా కూడా భయపడిపోతుంటారు, లైక్ ఈ ప్రాబ్లమ్స్తో మనం నలుగురిలో ఉండగలమా, ఎక్కడైనా వెళ్ళినా తినగలమా, లైక్ ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువగా చూస్తుంటాం. మరి వీళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఉందని చెప్తుంటారు, ఎలా సాల్వ్ చేయొచ్చుంటారు ఈ ప్రాబ్లమ్స్ని? సి 45-50 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి మనకి మేజర్గా ఏంటంటే, ఒకటి మనకి ఏజ్ అయిపోతుంది అని ఫేస్లో వచ్చే మార్పులకి, ఒకటి కొంచెం డల్ అవుతారు సైకలాజికలీ, మేబీ కొంతమంది ఎక్స్పోజ్ కానప్పటికీ, రెండోది నోట్లో పళ్ళగా ఏంటంటే చాలా కాలం మనం వాటిని వాడి ఉంటాం కాబట్టి రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. కొంతమందికి పళ్ళు వదులవుతుంటాయి, కొంతమందికి ఆహారం అంతా లోపల ఇరుక్కుపోతూ ఉంటుంది, కొంతమందికి పళ్ళు అరిగిపోయి ఉంటాయి, కొంతమందికి అన్ని పళ్ళల్లోనే ఏదో రకమైన ఇబ్బంది ఉంటుంది. సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఆ విషయాన్ని షేర్ చేయరు, రెండోది తినే ఆహారాన్ని కాంప్రమైజ్ అవుతూ పోతారు, అంటే మెత్తగా ఉండే ఆహారాన్ని ఉడికబెట్టుకుని తినేయడం, అన్నం లాంటి కార్బోహైడ్రేట్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం, ఏది సూటబుల్ అవుతుందో అలా తినడం. దీనివల్ల ఏంటంటే ఒక పీరియడ్ 1 ఇయర్ 2 ఇయర్స్ అయ్యేసరికి వాళ్ళకి తెలియకుండానే ఏమవుతుందంటే లోపలంతా కూడా అరగడం, డైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రైటిస్, వెయిట్ డ్రాప్ అవ్వడం, లేకపోతే వెయిట్ బాగా గెయిన్ అవ్వడం, హెయిర్ ఫాల్ అవ్వడం, త్వరగా మొహం మీద ముడతలు డెవలప్ అవ్వడం, ఇవన్నీ చూస్తారు. బట్ వాళ్ళు అనుకుంటారు ఇదంతా ఏజింగ్ ప్రాసెస్, నార్మల్ కాదండి. మీరు తీసుకున్న డైటరీ హ్యాబిట్స్లో చేంజెస్ రావడం వల్ల సడన్గా మీ హెల్త్లోని మీ అపీరెన్స్లోని ప్రాబ్లం వస్తుంది. కొంతమంది ఉంటారు అదే 50 ఏళ్ళు అదే 60 ఏళ్ళకి నోట్లో పళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ప్రాపర్ డైట్ అనేది తీసుకుంటూ ఉంటారు, వాళ్ళల్లో చేంజెస్ అనేవి చాలా మినిమం ఉంటాయి, ఫిట్నెస్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది కేవలం సకాలంలో మీ నోట్లో పళ్ళని ఆరోగ్యంగా బలంగా పెట్టుకోకపోవడం వల్లే జరుగుతుంది. ఈరోజు ఉండే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో నోట్లో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా, కదులుతున్న పళ్ళు, విరిగిపోయిన పళ్ళు, పుచ్చిపోయిన పళ్ళు, పళ్ళే లేకపోవడం, ఏదైనా కూడా మనం మళ్ళీ పూర్తిగా నార్మల్గా, ఇప్పుడు నా నోట్లో పళ్ళు ఎంత గట్టిగా అన్నీ ఉన్నాయో, చిన్నపిల్లల నోట్లో ఎలా ఉంటాయో అలా మీకు పెట్టగలం, అలా పాడైపోయిన పనిని రిపేర్ చేయగలుగుతాం. అలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, దానికి తగిన స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. సో నా అడ్వైస్, ఎవరైనా పెద్దవాళ్ళు భయపడతారు ఏంటంటే మాకు ఏజ్ అయిపోయింది అసలు మేము డెంటల్ ట్రీట్మెంట్స్ తట్టుకోగలుగుతామా అని. డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా సేఫ్ అండి, అసలు మీకు భయమే ఉంది. ఎందుకంటే ఎలాంటి డెంటల్ ట్రీట్మెంట్ అన్నా, ఎంత అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్ అన్నా డే కేర్లో చేస్తారు, అంటే మీరు నడుచుకుంటూ వస్తారు, మీరు కళ్ళు తెరిచి మేము ఏం చేస్తున్నామో మీరు చూస్తూ ఉంటారు, ఇంకా మీకు స్క్రీన్ మీద ఏం జరుగుతుందో చూపెట్టగలుగుతాము. సో మీరు సేఫ్గా 100% సక్సెస్ రేట్తో కాన్ఫిడెంట్గా మీ అందాన్ని, మీ పళ్ళని నార్మల్గా తినే ఎబిలిటీని తెచ్చుకునేంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో పెద్దవాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. డాక్టర్ గారు, జనరల్గా అందమైన చిరునవ్వు మాకుంటే బాగుండని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు, స్మైల్ డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటారు? స్మైల్ డిజైన్ అంటే చాలామంది కూడా వాళ్ళ ప్రతి పన్నుకి ఒక సైజు షేప్ ఉంటుందండి, దాని ప్రకారం పళ్ళు ఉంటే ఎవరైనా అందంగానే ఉంటారు. కొంతమందికి అలా ఉండదు, కొంతమందికి సందు ఉంటుంది, కొంతమందికి ఎత్తు ఉంటుంది, కొంతమందికి ముందుకి వెనక్కి ఉంటాయి, కొంతమందికి రంగు మారిపోయి ఉంటాయి. సో వీటిలన్నిటిని కరెక్ట్ చేసుకుని అందంగా ఉండడమే స్మైల్ డిజైనింగ్ అనేది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకోటి ఏంటి, స్మైల్ డిజైనింగ్ చేసుకునే వాళ్ళకి ఏజ్ లిమిట్ లేదు, ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు, హెల్త్ లిమిట్ లేదు, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎలాంటివి ఉన్నా. ఎందుకంటే ఇందులో రక్తస్రావం అవ్వడం కానీ, కుట్లేయడం కానీ, కట్ చేయడం కానీ, మాన్పు పట్టకపోవడం, ఇట్లాంటి కండిషన్స్ ఏమీ ఉండవు. బట్ మీ స్మైల్ని అందంగా అవ్వాలి, నేను మరింత అందంగా కనిపించాలి అని ఎవరికైనా అనుకుంటే డెఫినెట్గా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. యాక్సిడెంట్స్ అయిపోయి స్మైల్ పాడైపోయిన వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి కొంతమందికి ఒక డ్రీమ్ ఉంటుంది, నేను ఇలా నవ్వితే బాగుంటుంది, అలా నవ్వితే బాగుంటుంది అని. అలా వాళ్ళు ఊహించుకున్న స్మైల్ని మీరు ఫోటో తెచ్చుకున్నా మేము అలా రీక్రియేట్ చేయగలుగుతాం. మూడోది, రంగు మారిపోయిన పళ్ళుండి సరిగా నవ్వలేకపోతున్నాం, అందరికీ తెల్లటి పళ్ళు ఉన్నాయి, అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ కండిషన్కి తగినట్టుగా తెల్లగా పళ్ళని మార్చుకుని అందంగా కనిపించవచ్చు. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి. మీ పళ్ళకు కానీ మీ పళ్ళ స్ట్రెంత్కి కానీ ఎటువంటి హాని జరగకుండా మీకుండే కండిషన్ని అడ్రస్ చేయడానికి 4-5 ట్రీట్మెంట్ ప్యాటర్న్స్ మేము చెప్పగలుగుతాం మీకు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా కొన్ని వేల సంఖ్యలో స్మైల్ డిజైనింగ్స్ చేసి ప్రజెంట్ చేస్తున్నాము, అన్ని కేసెస్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చక్కగా ఏ కేసు వాళ్ళకైనా స్మైల్ని తీర్చిదిద్దే శక్తి పార్థ డెంటల్కు ఉంది. సో
స్మైల్ డిజైనింగ్ పట్ల అపోహలేముద్దండి. నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఏ క్లయింట్ కన్నా కూడా మీరు స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలి. టక్ అండ్ ట్రీట్మెంట్కి జంప్ అవ్వకండి, ఫస్ట్ రండి, డాక్టర్ గారితో కూర్చోండి. బ్రాంచెస్ ఉన్నాయి, మొత్తం 130 బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీ మొత్తం ఉన్నాయి, తెలంగాణ మొత్తం ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి. మీ మీ కండిషన్ చెప్పండి, మీ డిమాండ్స్ చెప్పండి, నేను ఇలా కనిపించాలని చెప్పండి. ఆ దాని ప్రకారం వాళ్ళు ఎన్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఆప్షన్స్ మీకు చెప్తారా, మీరు ఇలా చేయొచ్చు సార్, ఇలా చేయొచ్చు సార్, ఇలా చేయొచ్చు సార్. మీకు నచ్చిన ఆప్షన్ తీసుకొని స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అయిన తర్వాత చాలా న్యాచురల్గా ఉంటుంది. మీరు స్మైల్ డిజైనింగ్ చేసుకున్నారు అనే విషయం పక్క మనిషి కూడా గుర్తించలేనంత అందంగా మీ స్మైల్ని డిజైన్ చేయగలుగుతాం. సో ఎవరు స్మైల్ డిజైనింగ్ నా నవ్వు బాగాలేదు అని బాధపడే రోజులు వెనకాతలు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. నవ్ వీఆర్ ఇన్ న్యూ ఎరా. డాక్టర్ గారు, ఎలైనర్స్ గురించి చెప్పండి. ఎలైనర్స్ అంటే మనకి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఇలాంటి సమస్యలు చిన్నప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా మనం క్లిప్పల చికిత్స చేయించుకుంటాం. క్లిప్పల చికిత్సలు ఎస్, అందులో కూడా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయి, పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ క్లిప్పలు అనేవి పళ్ళపైన అతికించి చేస్తాం మనం. ఈ అతికించడం అనే కాన్సెప్ట్ చాలామందికి నచ్చదు. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి నచ్చట్లేదు, కాలేజీలో చదివే టీనేజర్స్కి నచ్చట్లేదు, అట్ ద సేమ్ టైం వర్కింగ్ ఉమెన్ అండ్ మెన్కి కూడా నచ్చట్లేదు. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఉండే అలైనర్స్ అంటే తీసి పెట్టుకునే ఒక సన్నటి డిజిటల్ మెమరీ ఉండే ట్రే వల్ల మనకి ఏవైతే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటి సమస్యలతో మన చిరునవ్వుతో బాధపడుతున్నామో అవి ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. అంటే క్లిప్పులు చేసే పని అలైనర్స్ చేస్తాయి, కాకపోతే అవి కనిపించవు. అవి తీయడం పెట్టడం మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు ఫంక్షన్కి వెళ్ళినా, పార్టీకి వెళ్ళినా, వేరే ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్నా కూడా ఈ అలైనర్ పెట్టుకుని మీరు వెళ్ళిపోవచ్చు. కొన్ని సెట్స్ అనేవి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, కేవలం వీడియో కాల్లో మీకు డాక్టర్ గైడ్ లైన్స్ ఇస్తారు, చక్కగా మీ సమస్య అనేది కరెక్ట్ అయిపోతుంది. ఎంత కాంప్లికేటెడ్ కేసు అయినా కూడా అలైనర్స్తో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. వయసుతో కూడా సంబంధం లేదు. సందులు లాంటి, పళ్ళ మధ్యన లాంటి సందులు లాంటి సమస్య అయితే కేవలం 3 నెలల్లో మాత్రమే మీకు ఈ అలైనర్స్తో గ్యాప్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. అంత చక్కగా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అదిగే చెప్తున్నాను చూడండి, డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా ఈజీ అయిపోయినాయి అండి, పెయిన్లెస్ ఉన్నాయి. మీకు ఎలా కావాలంటే అలా ట్రీట్మెంట్ విధానాన్ని మార్చుకునే అంత అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకంటే ఒకప్పుడు క్లిప్పులు పెట్టుకుని నొప్పి 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 అనే ట్రీట్మెంట్లు కూడా ఇప్పుడు అసలు క్లిప్పులే లేకుండా ట్రీట్మెంట్ మీ ఎత్తుపళ్ళని కరెక్ట్ చేయగలుగుతున్నాం. ఏ వయసు వాళ్ళు, ఏజ్ లిమిట్ ఉండేది, ఇప్పుడు అసలు ఏజ్తో లిమిట్ లేకుండా మీ సమస్యని, పళ్ళల్లో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు సమస్యల్ని కరెక్ట్ చేయగలుగుతున్నాం. నొప్పి లేకుండా దంత వైద్యం చేయగలుగుతున్నాం. ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఎంత వయసు వాళ్ళకైనా నోట్లో ఎటువంటి సమస్యనైనా చాలా సునాయాసంగా కరెక్ట్ చేసే అవకాశం, అలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. సో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. ఎస్, డాక్టర్ గారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయానికి వచ్చేసరికి చాలామంది హెయిర్ లేక మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా ముందు నుంచే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండి బాల్ హెడ్ అయిపోవడం కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలంటే రకరకాల అపోహలు ఉంటున్నాయి. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు, ఎవరైనా చేయించుకోవచ్చా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ట్రీట్మెంట్ కాదండి. బట్టతలో ఉండే వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం మనం. అది మగవాళ్ళు చేసుకోవచ్చు, ఆడవాళ్ళు చేసుకోవచ్చు. ఒకటి, రెండు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తాము, మీకు పూర్తిగా హెయిర్ లైన్ అనేది ఇలా పైకి వెళ్ళిపోయి కంప్లీట్గా ఈ ఫ్రాంటల్ ఏరియా అంతా కూడా ఖాళీ అయిపోయి మీకు హెయిర్ బట్టతలు అనేది స్టార్ట్ అయింది అని మీరు రియలైజ్ అయినప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అడ్వైస్ చేస్తాము. దానికన్నా ముందు ఒక ప్రాసెస్ ఉంటుంది. మీ ఇంట్లో, మీ ఫ్యామిలీలో బట్టతలు ఉంది, మీకు స్టార్ట్ అయింది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, హెయిర్ లైన్ అనేది ఈ బైఫ్రాంటల్ ఏరియా అంతా కూడా పైకి వెళ్ళిపోతూ ఉంది, ఈ పైన భాగంలో ఖాళీ అయిపోతుంది, పల్చబడిపోతుంది, ఇలాంటి కండిషన్లో ఫస్ట్ మీరు సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్లకుండా కూడా మీ బట్టతలని కొంతవరకు డిలే చేయొచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ స్టేజ్ ఎప్పుడు, హెయిర్ లైన్ కరెక్షన్ చేసుకోవడం. అంటే ఈ పైకి వెళ్ళిపోతున్న హెయిర్ లైన్ ఒక్కటి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కరెక్ట్ చేసుకుని మిగతా హెయిర్ ఊడిపోకుండా గట్టిపరచుకోవడం, అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ కంప్లీట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే మొత్తం జుట్టు అంతా వెనక్కి వెళ్ళిపోవడం, పైన అసలు జుట్టు లేకపోవడం, ఇలాంటి కండిషన్స్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తాం. ఇది ఉమెన్ కూడా చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది తలకు మాత్రమే కదా, ఐబ్రోస్ పెట్టుకోవచ్చు, మీసాలు పెట్టుకోవచ్చు, కొంతమంది బియర్డ్ పెట్టుకుంటారు. సో వీళ్ళందరూ కూడా జుట్టు సహజంగా ముల్చేటట్టు చేసుకోవడమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. ఎక్కడి నుంచి ఎటువంటి ఆర్టిఫిషియల్ హెయిర్ తీసుకొచ్చి మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయం, ఏదైతే మీ వెనకాతల మీ జుట్టు మిగిలిందో దాన్నే కొన్ని ఫాలికల్స్, గట్టిగా ఉండే ఫాలికల్స్ తీసుకుని, ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండే ఫాలికల్స్ ముందుకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది డే కేర్లో చేసే ట్రీట్మెంట్ అండి. మీరు అన్నీ చూస్తుంటారు, తెలుస్తూ ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అడ్వాన్స్డ్ ట్రీట్మెంటు, హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి, ఊడిపోవు,
దీని గురించి మరింత అవగాహన కావాలన్నా అన్ని క్లినిక్స్లో హెయిర్కి సంబంధించిన సెపరేట్ స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు మాత్రమే మిమ్మల్ని హ్యాండిల్ చేయడం, ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అందరూ మిమ్మల్ని టచ్ చేయరు. మీరు వెళ్ళి మీ హెయిర్ కన్సల్టేషన్ కావాలి అంటే ఒకసారి చూసి అనాలిసిస్ తీసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మొడాలిటీస్ కూడా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మీరు కన్విన్స్ అయితే ఒక్క రోజులో మళ్ళీ మీకు జుట్టు పెట్టేయడం ఈజీ. అది డాక్టర్ గారు హెయిర్ లైన్ డిజైనింగ్ అని కూడా వింటుంటాను డాక్టర్ గారు, అసలు హెయిర్ లైన్ డిజైనింగ్ అంటే ఏంటి? మెన్కి కానీ ఉమెన్కి కానీ ఏంటంటే హెయిర్ లైన్ అనేది ఈ నాలుగు వేళ్ళు ఇలా పెట్టుకుంటే నుదురు మీద ఈ పై నుంచి హెయిర్ లైన్ పాస్ అవ్వాలండి. అలా పాస్ అయితే ప్రతి ఒక్కరికి గుడ్ హెయిర్ లైన్ ఉంది, వాళ్ళందరూ యంగ్గా కనపడతారు, బ్యూటిఫుల్గా కనపడతారు. ఎప్పుడైతే ఈ నాలుగు వేళ్ల పై నుంచి హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుందో వాళ్ళు ఏజ్డ్ కనపడతారు, వాళ్ళకి జుట్టు లేనట్టు. ఆ ఉత్త హెయిర్ లైన్ని కూడా డిజైన్ చేసుకోవడమే ఈరోజు ఉండే అడ్వాన్స్మెంటు. దానికి చాలా తక్కువ ఫాలికల్స్ పడతాయి, తక్కువ టైంలో మీ హెయిర్ లైన్ని మళ్ళీ రీక్రియేట్ చేసుకోవచ్చు. అది మెన్ మట్టుకే కాదు, ఉమెన్ కూడా ఇంట్రెస్టెడ్ అయితే డెఫినెట్గా చేసుకోవచ్చు. డాక్టర్ గారు హెయిర్ ఫాల్ ఉంది అని చెప్తుంటారు, నిజానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మీ దగ్గర? సి, హెయిర్ ఫాల్ అనేది ఎవరైనా కూడా చాలా రకరకాల సమస్యలు ఉంటాయండి. అంటే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద జుట్టంతా పడిపోదు, వాళ్ళకి ఏదో తప్పు చేస్తుంటారు సింపుల్ది. డాక్టర్ దగ్గరికి వస్తే ఏం చేస్తారంటే ఎందువల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అండర్లయింగ్ రీజన్ కనుక్కుంటారు. కొంతమందికి డైట్ కరెక్ట్ చేస్తే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, కొంతమందికి సపోర్టింగ్ జస్ట్ ప్రొడక్ట్స్ ఇస్తే, అంటే మీకు షాంపూ, నైట్ రాసుకునే సీరం ఇస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది, సింపుల్ పిఆర్పి చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. కొంతమందికి అండర్లయింగ్ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, లైక్ డయాబెటీస్ అని, పిసిఓడి అని, లేకపోతే థైరాయిడ్ అని, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, ఇలాంటి కండిషన్స్ని కరెక్ట్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. ఇది ఇందుకే డాక్టర్ని కలవాలి అని చెప్పేది. ఈ మధ్య కూడా రీసెంట్గా ఎక్కువ మంది పేషెంట్లు ఎలా వస్తున్నారంటే చాలా వరకు టైం వేస్ట్ చేసి వస్తున్నారు. అంటే టీవీలో కనిపించే యాడ్లు, షాంపూలు అన్నీ వాడేసి హెయిర్ బాగా ఊడిపోయి జస్ట్ 10% హెయిర్ మిగిలినప్పుడు, లేకపోతే పైనుంచి చూస్తే మొత్తం స్కాల్ప్ అంతా కనిపించేస్తూనే వస్తున్నారు. అంత డిలే చేయకండి, ఒక 3 నెలలు 4 నెలలు ట్రై చేయండి, తప్పలేదు. ఇంట్లో ట్రై చేస్తారా, షాంపూ ట్రై చేస్తారా, మీ ఇష్టం వచ్చింది ట్రై చేయండి. అయినా కూడా హెయిర్ కంట్రోల్ కాకపోతుంటే ప్లీజ్ టేక్ డాక్టర్స్ హెల్ప్, వాళ్ళు మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. తొందరగా డాక్టర్ హెల్ప్ తీసుకోవడం వల్ల మీకు డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మేము యాడ్ చేసే చిన్న ట్రీట్మెంట్ ద్వారా మేము ఏం చెప్తాము, ఒక షాంపూ ఇస్తాము, నైట్ సీరం ఇస్తాము, ట్రీట్మెంట్ అవసరమైతే చేస్తాం, లేకపోతే మీ డైటరీ హ్యాబిట్స్, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, మీకు ఏ వైటమిన్ లోపం ఉంది అనేది కనుక్కొని దాన్ని సప్లిమెంట్ చేస్తాం. ఆ హెల్ప్, ఆ చిన్న హెల్ప్తో మీకు చాలా చేంజ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ట్రీట్మెంట్ కూడా పెద్దగా భయంకరమైన ఖర్చే ఉండదండి, చాలా సింపుల్, ఎవ్రీబడీ కెన్ అఫోర్డబుల్. అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్స్తోనే హెయిర్ ఫాల్ అనేది చాలా ఈజీగా ఆపేయవచ్చు మనం. సో ఎవరికైనా కూడా ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, డెంటల్లో కానీ హెయిర్లో కానీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అవసరం అనుకుంటే, అలాంటప్పుడు ఫీజు అనేది ఇబ్బందికరమైన పరిస్థితి కొంతమందిలో చూస్తాం మనం. అలాంటి వాళ్ళకు కూడా పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అంటే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని మీ ఫీజును మటుకు ఒక 10 నెలలు 12 నెలల వ్యవధిలో ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే అవకాశం ఉంది. ఇన్ కేసు అలాంటి పరిస్థితులు ఎవరికైనా ఉంటే కనుక ప్రతి బ్రాంచ్లో, అన్ని బ్రాంచెస్లో కూడా, ఈవెన్ టౌన్స్లో, డిస్ట్రిక్ట్స్లో, విలేజెస్లో కూడా ఈ ఫెసిలిటీ అనేది అందుబాటులోనే ఉంది. ఇలా కావాలంటే ఎవరైనా దాన్ని తీసుకోవచ్చు. అలాగే ప్రతి క్లినిక్లో కూడా హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు, డెంటల్కి సంబంధించిన, వివిధ విభాగాలకి సంబంధించిన సూపర్ స్పెషలిస్టులు పూర్తిగా అందుబాటులో ఉన్నారు. అన్ని ట్రీట్మెంట్లు ఒక డాక్టర్ చేయడం అనేది ఖచ్చితంగా జరగదు, అందువల్ల సక్సెస్ రేట్ అనేది చూడగలుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. అలా తెలుసుకోవాలన్నా కూడా మీకు అందరికీ దగ్గరగా బ్రాంచెస్ ఉంటాయి, ఎక్కడికన్నా వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడడం తప్పలేదు. ఎమర్జెన్సీస్ ఉంటే కనుక www.com parthadental.com వెబ్సైట్లో లాగిన్ అయితే ఇమీడియట్గా ఆన్లైన్లో డాక్టర్స్ మీకు రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ 9.